So dear students, ippudu manam active and passive voice lo step 14 lo unnam. Okay, step 14 lo manam nechukoboyedi simple past tense. Okay, passive voice lo simple past tense ni ela upayogistam anedi manam ippudu telusukundam. So intaku munupu ayinatvanti 13 steps evaithe unnayo aa వాటికి సంబంధించినటువంటి 13 వీడియోస్ని మీరు ఒకవేళ చూడనట్లయితే ఒకసారి ఆ వీడియోలు పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియోని చూసినట్లయితే మీకు ఇంకా మంచి అవగాహన అనేది వస్తుంది. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, సింపుల్ పాస్ట్ టెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఓకే, సో చూద్దాం మరి. ఐ వాజ్ అడ్వైజ్డ్ యెస్టర్డే, నాకు నిన్న సలహా ఇచ్చారు. Was I advised yesterday? నాకు నిన్న సలహా ఇచ్చారా? What was I advised yesterday? నాకు నిన్న ఏం సలహా ఇచ్చారు? Why was I advised yesterday? నాకు నిన్న ఎందుకు సలహా ఇచ్చారు? Where was I advised yesterday? నాకు నిన్న ఎక్కడ సలహా ఇచ్చారు? When was I advised? నాకు నిన్న ఎప్పుడు సలహా ఇచ్చారు? లేదా ఇక్కడ నిన్న అనేది వాడన అవసరం లేదు. When was I advised అంటే నాకు ఎప్పుడు సలహా ఇచ్చారు అంతే. Yesterday అనేది వాడితే when was I advised yesterday అంటే నాకు నిన్న ఎప్పుడు సలహా ఇచ్చారు. ఓకే, సో నిన్న అనే దాంట్లో ఏ సమయంలో అని ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రమా అనే అర్థం వస్తుంది అనమాట ఎప్పుడు అంటే ఇంకా. ఓకే, సో హౌ వాజ్ ఐ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నాకు నిన్న ఎలా సలహా ఇచ్చారు. ఓకే, సో ఇంతకు మునుపు నేను చాలాసార్లు చెప్పాను, ప్రతి వీడియోలోనూ నేను మీకు చెప్తానే ఉన్నాను. ఓకే, సో దాన్ని తప్పకుండా మీరు ఫాలో అవ్వాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో అదేంటంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్వైజ్డ్ అనేటువంటి వర్బ్ని తీసుకొని మీరు దాన్ని వేరే వర్బ్తో రీప్లేస్ చేసి ఈ వాక్యాలన్నింటినీ తిరిగి చదివినట్లయితే మీకు ఇంకా ప్రాక్టీస్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే, సో అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఐ ప్లేస్లో పర్సన్స్ని మార్చేయండి. ఓకే, వై దై హీ షీట్ ఇట్లా మనకు రకరకాల పర్సన్స్ అనేవి ఉన్నవి కదా, ఈ పర్సన్ని మార్చేసి మీరు దాని ద్వారా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంకా ప్రాక్టీస్ పెరిగి మీరు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, సో వీటికి సంబంధించినటువంటి నెగటివ్స్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఐ వాజంట్ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నాకు నిన్న సలహా ఇవ్వలేదు. వాజంట్ ఐ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నాకు నిన్న సలహా ఇవ్వలేదా? వాట్ వాజంట్ ఐ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నాకు నిన్న ఏం సలహా ఇవ్వలేదు. వై వాజంట్ ఐ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నాకు నిన్న ఎందుకు సలహా ఇవ్వలేదు. వేర్ వాజంట్ ఐ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నాకు నిన్న ఎక్కడ సలహా ఇవ్వలేదు. వెన్ వాజంట్ ఐ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నాకు నిన్న ఎప్పుడు సలహా ఇవ్వలేదు. లేదా వెన్ వాజంట్ ఐ అడ్వైజ్డ్ అంటే నాకెప్పుడు సలహా ఇవ్వలేదు. హౌ వాజంట్ ఐ అడ్వైజ్డ్ ఎస్టర్డే, నాకు నిన్న ఎలా సలహా ఇవ్వలేదు. సో ఇది మీరు ఇంతకు మునుపు చెప్పుకున్నట్లు వర్బ్ని అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఐ ప్లేస్లో వేరే సబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్ ఫామ్ని తీసుకొని సూటబుల్ పర్సన్ని తీసుకొని మీరు ఇవి ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు ఇంకా ప్రాక్టీస్ అనేది పెరిగి ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. ఓకే, ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 డివిడీస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈ బుక్ కేవలం 1000 రూపాయలకే
ఆరు డివిడీల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్స్ ని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్స్ ని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం? వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kvisyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి. ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.